ఒక బీడి కట్టి బాబాయ్. ఒరే అబ్బాయి, నా మాటిని పెళ్లి చేసుకోరా. తాడు బంగారం లేనండి, నాకు పెళ్ళి నవడతారు బాబాయ్. అదేంట్రా, జీవితంలో మనిషికో తోడునేడు అవసరం కదరా. అయినా అనాథగా పుట్టి అనాథగా పోతావో చెప్పు. ఆ అబ్బాయి గారు తోడున్నంత వరకు నేను అనాథని ఏంటి బాబాయ్? ఆయనకి నేను తోడు, నాకు ఆయన నీడా. ఈ జీవితానికి ఇలా కనిచేద్దాం. సరిపోయిందిరా, దొందుకు దొందే. పెళ్లి చేసి నువ్వేం పీకావేంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇదే డబ్బా, అదే ఎక్స్ప్రెషన్ లేని ఫేసు. బా, ఆ ప్రభాకర్ గారిని ఏం చేయాలో నెక్స్ట్ సిట్టింగ్లో చెప్తానన్నా. ఏం ప్రభాకర్ లేరా, ఈ థియేటర్లో కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తున్నాను. ఒరే బావా, రోజు ఇదే టైంకి చూస్తాను, తప్పని సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. ఇది కదేంటి బావా? గమనించలేదు బా. ఓసారి రివెంట్ చేసుకో. ఇప్పుడు స్లో మోషన్ చూడు. ఈడు మన సూరం మత్తలుడి తాడిచెట్టి ఈడు రోజు టౌన్కి వెళ్ళి ఆ సినిమా చూసొస్తుంటాడు. ఏడు సల్లారి పిల్లపు ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజుల్లో కూడా టౌన్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారా? సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, నెట్లలోనే బోర్డు వచ్చేసి ఈడు 1980s మోడల్. ప్రొజెక్టర్ ఆపేసిన ప్లే అయిపోతుందండి. ఓ పని చేయండి, మెయిన్ ఆపేయండి. ఓకే. అయినా ఆగడం లేదండి. రే గుండాను, ఓ పని చేయి, కిందికి వెళ్ళి ఆ జనాలు పంపించే వెళ్ళు. రే గోండా, సినిమా ప్లే అయిపోతున్న టికెట్లు ఇవ్వండిరా. మీకు ఎలా చెప్పండిరా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండిరా. అదేంట్రా, ఎన్నాళ్ళు దండం పెట్టి థియేటర్ రప్పించుకునేవాడివి, ఇప్పుడు వెళ్ళిపోమట్టిన ఏంట్రా? బాబ్బాబ్బ, మీ మంచి కోసమే చెప్తున్నారా, చచ్చిపోతారా, వెళ్ళిపోండిరా. సినిమా చూస్తే చచ్చిపోవడం ఏంట్రా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. రో హౌస్ఫుల్ అంట, నడండి నెక్స్ట్ షోకి వద్దాం. ఈ లోపు 90 వేద్దాం పదండిరా. నెక్స్ట్ షోకి రారా, దీని చేత నీకు మసాజ్ చేయించుతాను. రే గోండా, మార్నింగ్ షోకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డు పెట్టావు, మ్యాట్నీకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డే ఉంది. సర్లే, ఎలాగైనా సినిమా చూద్దామన్న గంట ముందే, అంటే 5 గంటలకి ఫస్ట్ షోకి వచ్చాం, హౌస్ ఫుల్. అసలు మేము ఎలా కనబడుతున్నామరా నీ కంటికి? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియాలి. ఏం జరుగుతుందిరా లోపల? కూల్, సినిమా చూస్తావా? ఏంటి లోపలికి వెళ్ళి సినిమా చూస్తావా? చూస్తాం కదా, థియేటర్ లోపలికి వెళ్ళిన అందరినీ సంపేస్తుందిరా అది. దాన్ని బయటికి ఎలా పంపాలని మేము చూస్తుంటే నువ్వు లోపలికి వెళ్తానంటే ఏంటో ఎర్ర గులాబీ. ఇంకోసారి చీప్ లిక్కర్ తాగేసి మార్నింగ్ షో చూస్తాను, ఫస్ట్ షో చూస్తాను, సెకండ్ షో చూస్తాను అన్నావు అనుకో, అది కాదు, నేనే చంపేస్తాను, వెళ్ళిపో. ఓ ఏమో, దీని పోస్టర్ మీద చూస్తేనే ఎలా ఉందంటే సినిమాలో ఎలా ఉంటుందో.
లోపలికి అస్సలు వెళ్ళకూడదు. హౌస్ఫుల్ గుండా. చెప్పండి అబ్బాయి. మందు తాగాలనిపిస్తుందిరా? తెమ్మంటారా? మా బాబు మా తాత తాగే బ్రాండ్ కాకుండా నువ్వు తాగే బ్రాండ్ తీసుకురా. అలాగే. బంగారం లాంటి థియేటర్ ని బూత్ బంగ్లా చేసింది కదండి, దాన్ని చంపేస్తానండి. గెస్ట్ అలా తిట్టకూడదురా. ఏంటది గెస్టా? మొంతు అయితే మొత్తెక్కిద్ది అంటారు గాని మీకు ఏకంగా మతే పోయింది. గోష్ఠిని బట్టి గెస్ట్ అంటారు ఏంటండి? అసలు మీకు గోష్ఠిని తెలుసా? థియేటర్లోకి వెళ్ళాలంటే ఉచ్చ పడిపోతుందండి, కళ్ళు మూసుకుని వెళ్తానండి. ఎక్కడ చూసేస్తానో భయమే వేస్తుంది. అది గెస్ట్ కాదండి, గోష్ట్. ఇక నా వల్ల కాదండి, దాన్ని చంపేస్తానండి. నీకు మందు ఎక్కువైంది అనుకో, అక్కడికి వెళ్ళి పడుకో. తక్కువైంది అనుకో, ఇదిగో ఇక్కడ ఉంది తాగు. అంతేగాని పిచ్చి పిచ్చి అరిచి ఉంటే కోస్తా. సారీ అబ్బాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం అని చెప్పి 3000 చూపిస్తున్నావేంటి? సారీ ఒక్క నిమిషం ఆగండి, అసలు ఇది కాదేంటో తేల్చేద్దు. ఏంట్రా సినిమా పేరు 13? అవును 13 సీన్లు ఉంటాయి. ఒకే ఒక్క సీన్ ఉంటుంది, బాగుంటుంది. వస్తానా? గేట్ తింటే వస్తాను. అలాగైతే ఒక్క నిమిషం, నేను వస్తానంటే వీడు వస్తాడు బయటికి. కర్రీది 3 రోజుల నుంచి వస్తాను. అదే లింకి ఉతకోయాడు. రీల్ కట్ చేసి బాక్స్ తగలబెట్టినందుకే కదా నాతో ఆడుకుంటున్నావు. ఈ నాటకం నాతోనే ఆరంభమైంది, నాతోనే అంతమవ్వాలి. ఆశీర్వదించండి తాతయ్య. ఈ సమస్యకి ఈరోజు చెక్ పెట్టబోతున్నాను తాతయ్య. గుర్తుంచుకో, పావును పట్టేటప్పుడు ఊర ఊదడంలో ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణానికి ప్రమాదం. తెలుసు తాతయ్య, కానీ వేరే దారి లేదు. ప్రయత్నించి చూస్తాను, పోతే ప్రాణం పోతుంది, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గుడ్ లక్. థ్యాంక్స్ తాతయ్య.